కేవలం నాలుగేళ్లలోనే 20 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. నీ సర్వీసు పూర్తయిన తర్వాత 12 లక్షలు చేతికొస్తాయి. కేవలం 24 సంవత్సరాల్లోనే 30 లక్షలకు పైగా నీ చేతిలో ఉంటే వ్యాపారం చేయలేవా, వేరొక ఉద్యోగం చేయలేవా? అంతేకాకుండా మీలో దమ్మున్న వాళ్ళలో 25% మందిని ఎంపిక చేసి శాశ్వత సర్వీసులకు కూడా రిక్రూట్ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఫిజికల్ టెస్టులు పాస్ అయ్యి రాత పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కేవలం 1800 మంది. కానీ విధ్వంసం సృష్టించడానికి 5000 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఇదొక ప్రశ్న. ఎందుకంటే ఇందులో తెలంగాణలో ఉన్నటువంటి రోహిండియాల పాత్ర ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ రైళ్లు 4 రైళ్లు తగలబెట్టడం అనేది ఆషామాషీ విషయం కాదు. ఉద్యోగంలో చేరకముందే ప్రజల ఆస్తిని, మాన ప్రాణాలని దోచుకోవడానికి సిద్ధపడ్డ అల్లరు మూకల్లా తయారైన మీకు ప్రజల మాన ప్రాణాలను బాధ్యతగా తీసుకునే ఉద్యోగాల్లో నియమించడం అనేది చట్టరీత్యా నేరం. అగ్నివీరుల స్కీమ్ నీకు నచ్చలేదు, సరే, దాన్ని ప్రశాంతంగా నిరసన తెలిపి దాన్ని మీద వ్యతిరేకించే బాధ్యత హక్కు నీకు ఖచ్చితంగా మన రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఇలా ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసేవాడు ఖచ్చితంగా సైనికుడు కాలేడు. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డవాడే సైనికుడు, కానీ దేశం యొక్క ఆస్తులు ధ్వంసం చేసి మనుషులు ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డ వ్యక్తులు ఎలా సైనికులవుతారు? ప్రజల పన్నుతో కట్టినటువంటి 100 కోట్ల ఆస్తి ధ్వంసమైంది. 4 రైళ్లు తగలబెట్టారు, సుమారు 3 చనిపోయారు, 100 మంది మీద ప్రభుత్వం కేసు పెట్టింది. వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఎందుకంటే వీళ్ళ రాజకీయాల ప్రయోజనాల కోసం అమాయకులైనటువంటి నా తెలంగాణ బిడ్డలని, నా దేశ ప్రజలని తప్పుదోవ పట్టించి వాళ్ళ రాజకీయ పబ్బాలు గడుపుకుంటున్నారు. చాలామంది ప్రశాంతంగా నిరసన తెలుపుదామని చెప్పి వచ్చిన వారిని కూడా అక్రమ కేసులతో బనాయించి వాళ్ళ జీవితాలు నాశనం చేసేలా చేశారు. అయినా చివరిగా ఒక్క మాట చెప్తున్నాను నా దేశ ప్రజలారా, ఏడుపు పరిచయం అయితేనే నవ్వుకు విలువ, కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం, బాధగా ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా అనిపిస్తుంది. ప్రతి బాధ్యతలోనూ ఒక సంతోషం ఉంటుంది, దాన్ని వెతికే ప్రయత్నం చేయండి మిత్రులారా. జై హింద్, భారత్ మాతాకి జై. నేను మీ కేడియర్. ఖచ్చితంగా మిత్రులారా, మీరు అనుకునేది సాధించగలరు, కానీ విధ్వంసం చేసి మీ యొక్క భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. రాజకీయ కుట్రలకు బలైపోవద్దు.